విజయనగరం జిల్లా శృంగవరపుకోట స్థానిక గవర్నమెంట్ జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పథకాన్ని శృంగవరపుకోట నియోజకవర్గ శాసన సభ్యుడు కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నడూ జరగని కార్యక్రమాలు ఈ రోజు జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎన్నో పథకాలు, పేద కుటుంబాలలో అభివృద్ధి జరగాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, అమ్మఒడి కార్యక్రమాన్ని జగనన్న పెట్టడంతో ఎంతో మంది తల్లులు తమ పిల్లల విద్యకు తోడ్పడిందని అన్నారు. ప్రస్తుతం ప్రైవేటు విద్యాలయాలలో ఉన్న సౌకర్యాల కన్నా ప్రభుత్వ విద్యాలయాలలో సౌకర్యాలు మిన్నగా ఉన్నాయని, అందువలన అమ్మా నాన్నల కంటే జగనన్నే మాకు ఎక్కువ అంటున్నారని అన్నారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం ఎస్కోట్ నియోజకవర్గంలో జగనన్న విద్యా కాన్ కార్యక్రమాన్ని ఎస్కోట జిల్లా పరిషత్ మహిళా హై స్కూల్లో చేయటం జరిగింది. ఇదే విధంగా నియోజకవర్గం అంతా కూడా అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఈ విద్యా కాన్ కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. అయితే ఈరోజు జరిగిన కార్యక్రమం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ జరగని గొప్ప కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎంతోమంది అన్ని రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పేదల గురించి, ప్రభుత్వం బాధ్యత గురించి అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎన్నడూ లేనంత విధంగా పేద కుటుంబాల్లో అభివృద్ధి రావాలన్నా, ఆ కుటుంబం బాగుపడాలన్నా విద్య ఒకటే మార్గం అని, అలాంటి విద్యని ఈ భారతదేశంలో ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కాలేజెస్ వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం విద్య వెనకబడిపోతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఎస్కోట లాంటి పేద నియోజకవర్గం గ్రామాల్లో ఉన్న ప్రజలకి మంచి భవిష్యత్తు రావాలంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలని నాడు నేడు కార్యక్రమం ద్వారా, అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం ద్వారా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని ఈ నాలుగు కార్యక్రమాల ద్వారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మా ఎస్కోట నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఎంత మేలు చేశారో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించారు. అయితే ఇలాంటి టైంలో ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి వసతులు ఎక్కువగా ఉంటే పేదల పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారని ఈరోజు మొత్తం పిల్లలందరికీ కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది తల్లిదండ్రుల బాధ్యత. అయితే తల్లిదండ్రుల బాధ్యత అనేది రకరకాల కారణాల వలన కొంతమందికి ఆర్థికంగా అవకాశం లేకపోవడం వల్ల, కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఈరోజు తల్లిదండ్రుల బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈరోజు ఈ రాష్ట్ర పిల్లలందరికీ కూడా మంచి చదువుని వచ్చేలాగా, వాళ్ళ భవిష్యత్తు బాగుండేలాగా ఇన్ని పథకాలు పెడుతున్నందుకు ఎస్కోట నియోజకవర్గంలో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం ఉండుకుని ఉంటామని, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మహిళలు, పిల్లలు మా అమ్మ నాన్నల కంటే మాకు జగనన్న ఈరోజు మాకు ప్రత్యేకంగా ఉన్నాడని పిల్లలందరూ చెప్పడం ఈ నియోజకవర్గం అయితే ఎంతో ఉత్సాహంగా పుణ్యం చేసుకోవడం.